బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఆకాశం చీలిపోయినప్పుడు, నక్షత్రాలు రాలి పడి పోయినప్పుడు, సముద్రాలు ఉప్పొంగినప్పుడు, సమాధులు పెళ్లగించబడినప్పుడు, అప్పుడు ప్రతి ఒక్కనికి తాను ముందుకు పంపుకున్నది, వెనుక వదిలి పెట్టినది అంతా తెలిసి వస్తుంది. ఓ మానవుడా, ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? యథార్థానికి ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు, తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు. ఎన్నటికీ కాదు, మీరైతే శిక్షా బహుమానాల దినాన్ని ధిక్కరిస్తున్నారు. నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు మీ కర్మలను నమోదు చేసే గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా. నిశ్చయంగా పుణ్యాత్ములు స్వర్గ సుఖాలలో ఉంటారు, మరి నిశ్చయంగా పాపాత్ములు నరకాగ్నిలో ఉంటారు. ప్రతిఫల దినాన వారు అందులోకి ప్రవేశిస్తారు. వారు దాన్నుండి ఎన్నటికీ అదృశ్యం కాలేరు. ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో నీకేం తెలుసు? మరి ఆ ప్రతిఫల దినం ఎటువంటిదో దాని గురించి నీకేం తెలుసు? ఆ రోజు ఏ జీవి మరో జీవి కోసం ఏమీ చేయజాలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు అధికారాలన్నీ అల్లాహ్ వద్దనే ఉంటాయి.